నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో ఎవరైనా నిషేధిత గుట్కాలు విక్రయిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వీరేంద్రబాబు తెలిపారు. కలిగిరిలోని ఎంఆర్ఓ కార్యాలయం సెంటర్లో సుమారు 2 లక్షల విలువ చేసే గుట్కాలు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఒక కారును సీజ్ చేయడం జరిగిందన్నారు. హనుమంతునిపాడు మండలంలో 173 ప్రార్థనా స్థలాలు ఉన్నట్లు గుర్తించామని, ప్రతి గ్రామంలోనూ ప్రార్థనా స్థలాలకు సంబంధించి డిఫెన్స్ కమిటీ మరియు రెస్పాన్స్ టీమ్ అను 2 రకాల టీములు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ప్రార్థనా స్థలాలకు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. అంతేకాకుండా ప్రార్థనా స్థలాల పరిరక్షణ అనేది ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని మతాలను గౌరవించి మన దేశం బలం వైవిధ్యంలో ఐక్యత అని చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో వాళ్ళ యొక్క బాధ్యతను గుర్తు చేసే నిమిత్తం ఈ సద్భావన సదస్సు ఏర్పాటు చేశాం. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా వారి ఒక భారతీయ పౌరుడిలాగా వాళ్ళ యొక్క బాధ్యతను గుర్తు చేస్తున్నాం. ఆలయానికి సంబంధించి కానీ, చర్చికి సంబంధించి కానీ, మసీదికి సంబంధించి కానీ ఒక డిఫెన్స్ కమిటీ అని, అలాగే రెస్పాన్స్ టీమ్ అనేసి 2 రకాల టీంలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిఫెన్స్ కమిటీలో ఆలయ కమిటీతో పాటు ప్రార్థనా స్థలం యొక్క కమిటీ మెంబర్స్తో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ల వాళ్ళని కూడా అక్కడ మెంబర్స్గా చేసి 24 అవర్స్ ఆ టెంపుల్ ఆ ప్రార్థనా స్థలం యొక్క సర్వలెన్స్ని చూసుకోవడం చేస్తుంది. అలాగే ఈ సెకండ్ టీం ఏదైతే ఉందో రెస్పాన్స్ టీం అనేది, దీంట్లో ఆ అధికారులందరినీ కూడా ఒక బాధ్యతగా చూసి ప్రతి అధికారి అగ్నిమాపక యంత్రంగా అగ్నిమాపక అధికారి కానీ కానించి ఎలక్ట్రిసిటీ ఆఫీసర్, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అలాగే లోకల్ ఎస్ఐ గారు, పోలీస్ అధికారులు, తర్వాత సిఐ గారు, ఎండోమెంట్ ఆఫీసరు, టెంపుల్ సంబంధించి ఎండోమెంట్ ఆఫీసరు, చర్చికి సంబంధించిన అధికారి, మసీదు సంబంధించిన అధికారులు అందరినీ కూడా ఒక రెస్పాన్స్ టీమ్గా పెట్టి ఆ ప్రార్థనా స్థలం యొక్క బాధ్యతని అప్పుడప్పుడు దాని సెక్యూరిటీని అప్డేట్ చేసే ఉద్దేశంతో ఈ టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ప్రార్థనా స్థలం యొక్క రెస్పాన్స్ వాళ్ళే తీసుకొని వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని పోలీస్ శాఖ తరఫున ఈ మీటింగ్ ద్వారా అందరికీ తెలియపరుస్తూ వాళ్ళ బాధ్యతని ఒకసారి గుర్తు చేయడానికి విధంగా ఇది పెట్టాము. కాబట్టి గమనించండి, ప్రజలందరూ కూడా మీ ప్రార్థనా స్థలాలలో అందరూ కూడా సీసీ కెమెరాలను, వాచ్మెన్లను పెట్టుకోండి. వీలైనంత వరకు సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోండి. అలాగే ప్రార్థనా స్థలాలని కూడా కాదు, ప్రతి కట్టడానికి సర్వలెన్స్ కింద సీసీ కెమెరాలను పెట్టుకుంటే నేరాలు నిరోధించవచ్చు, అలాగే నేరాలు జరగకుండా కూడా కాపాడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఆలయ భద్రత మీదే అని తెలుసుకొని అందరూ కూడా దాని యొక్క మన యూనిటీ అండ్ డైవర్సిటీ, మన దేశం యొక్క స్ఫూర్తి, మన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అది. దయచేసి అందరూ కూడా అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని ప్రార్థనా స్థలాలను కూడా వారి యొక్క రక్షణ వాళ్ళ బాధ్యతగా స్వీకరించి దేశ సౌభ్రాతృత్వాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను.